నా అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి హార్మోని బ్యాలెన్స్ అయింది. సో ప్రతి ఒక్కరూ రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం, మునగ ఆకు కషాయం, చింత ఆకు కషాయం. మన ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక అద్భుతమైన మొక్క ఉంది, అదే గోంగూర. గోంగూర ఆకు కషాయం అన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్లకు రామబాణం లాంటి ఆకు. అంటే మనం గోంగూరను మన జీవితాల్లోకి, తెలుగు వాళ్ళు గోంగూర పచ్చళ్ళు, గోంగూర పప్పు, గోంగూర చట్నీ, గోంగూర పులిహోర అన్నీ చేసుకొని తింటున్నాం. కానీ గోంగూర కషాయం తాగితే వచ్చే ఆరోగ్య సంపద ఆహార రూపంలో తీసుకున్నప్పుడు అంతగా రాదు. అంటే పడిగడుపున మీ దేహంలో ఉన్న ప్రతి జీవకోశం నోట్లోకి వెళ్ళిన వెంటనే ఆ ఔషధి గుణత్వాన్ని తీర్చుకునే శక్తి ఉంటుంది. అదే మీరు గోంగూర పచ్చడి చేసుకొని తింటే కొద్దిగా అందులో 10% మాత్రమే మీకు తప్పుతుంది. అంటే ఈ ఆకుకూరలు కూరగాయలు తినటం వల్ల మనకు జీవసత్వాలు ఎక్కువగా దొరకవు, ఉన్నాయి అందులో. కానీ మీరు 18 కేజీలు గోంగూర తింటే మీకు కొద్దిగా జీవసత్వం దొరుకుతుంది. కానీ మీరు కషాయ రూపంలో పడిగడుపున తాగితే ఆరోగ్యం ఇమ్మడి ముమ్మడి అవుతుంది. ఇది తేడా. అందుకే మన దేశం కషాయం, కాషాయం అనే రెండు పేర్లు ఉన్నాయి. కాషాయం అంటే ఆ యోగ సమయంలో వెలుతురు చీకటి అవుతున్నప్పుడు, చీకటి వెలుతురు అవుతున్నప్పుడు కనిపించే అద్భుతమైన రంగు కాషాయం. ఆ సూర్యుడు పైకి వస్తున్నప్పుడు, లోపలికి మునుగుతున్నప్పుడు అందరి కళ్ళకు కనిపించే రంగు. అంటే ఆ రెండు రకాలైన వెలుగు, చీకటి, చీకటి వెలుగు, ఆ రెండింటి మధ్య ఆ యోగ సమయంలో కనిపించే ఆ కషాయ రంగును చూడటం వల్ల సగానికి సగం కళ్ళ ప్రాబ్లమ్స్ బాగవుతాయి. అందుకే సాధువులు, సన్యాసులు కషాయ రంగు బట్టలు వేసుకునేది. అంటే చాలామంది పిల్లలకి కష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే మనం గడిచిన 30-40 సంవత్సరాల్లో ఆ అద్భుతమైన కాషాయ రంగును మన పిల్లల కళ్ళల్లో పడకుండా చేస్తున్నాం. అంటే మీరు పొద్దున్నే సూర్యుడు పుట్టక ముందే మీ పిల్లల్ని లేపి ఆ సూర్యుడిని 2 నిమిషాలు చూడండి రా అని చెబితే 6 వారాల్లో మీ కళ్ళ ప్రాబ్లమ్స్ సరిపోతూ వస్తాయి. ఇన్ఫాక్ట్ కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడాను ఎంతమంది మీరు ఉదయం సూర్యుడిని చూస్తున్నారు? ఇక్కడ 3000 మంది ఉన్నారు, 10 చేతులు. అండ్ దిస్ ఈస్ ద సాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అద్భుతమైన చైతన్యాన్ని ఈ భూమండలం మీద నింపుతున్న ఆ సూర్యుని చూసేదానికి మనకు సమయం లేదు. ఆ ఉషోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూడండర్రా, పూజలు చేయండర్రా, నీళ్లను అర్థమయ్యండర్రా అని చెప్పిన దేశం మనదే. ఇంకేదీ లేదు ప్రపంచంలో. సూర్య నమస్కారాలు చేయండర్రా అని నెత్తి నూరు లబోదిగో అని కొట్టుకుంటున్నారు. వాడెవరు మనకెందుకు అనుకుంటున్నారు? మొత్తం భూమండలం మీద చైతన్యాన్ని నింపుతున్నదే ఆ సూర్యకాంతి. ఆ సూర్యకాంతిని పీల్చుకున్న ఆ ఆకులే ఈ మొత్తం జీవజాలానికి ఆహారాన్ని ఉత్పాదన చేస్తున్నాయి. ఈ సన్న విషయాన్ని మర్చిపోకండి. కృతజ్ఞతా భావంతో ఆ సూర్యునికి 2 నమస్కారాలు ఉదయం, సాయంకాలం ఆ యోగ సమయంలో ధ్యానం చేయండి. అదే సగానికి సగం ఈ మానసిక రోగాల నుంచి దూరం చేస్తుంది. రాత్రి నిద్ర రావట్లేదు, భయం భయంగా ఉంటుంది, యాంగ్జైటీ, పారానోయిడ్, పానిక్ అటాక్స్, ఇలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటున్న రోగాలన్నీ 6 నెలల్లో మీరు సూర్యుని చూస్తూ ఉదయం సాయంకాలం ధ్యానం చేయడం 10 నిమిషాలు ఆ దేవుడికి కృతజ్ఞతా భావంతో ధ్యానం చేయండి. రాత్రి అయినప్పుడు చీకటి గదిలో నిద్రపోండి. అంటే మొత్తం మీ గదిని చీకటి చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు రాత్రిపూట పనిచేస్తున్నారు. ఈ అమెరికా కనెక్ట్ అయిపోయింది, బ్యాక్ ఆఫీసెస్ అని
మీరు పొద్దున పూట నిద్రపోతారు కదా, ఆ పొద్దున పూట నిద్రపోయే సమయంలో అయినా కానీ సరే చీకటి చేసుకోండి రూమ్ని. దో ఇట్ ఈస్ నాట్ రైట్, పొద్దున నిద్రపోవటం రాత్రి మేలుకొని ఉండటం భయంకరమైన అవైజ్ఞానిక విషయం. బట్ ఏం చేద్దాం, రోగాలు వస్తున్నాయి, దానివల్లే 90% రోగాలు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం రాత్రి పూట సరిగ్గా ఎందుకు నిద్రపోవటం లేదంటే లైట్లు వేసుకుంటున్నాం, బెడ్రూములు పెట్టుకుంటున్నాం, బెడ్ లైట్ లైట్లు ఉండకూడదు, ఫోన్లు ఉండకూడదు, ఏది ఆన్లో ఉండదు, చీకటిగా ఉండదు. చీకటిలో నిజమైన నిద్ర, గాఢ నిద్ర వస్తుంది, మీ రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. సో మానసిక రోగాలు, పానిక్ అటాక్స్, యాంగ్జైటీ, ఇన్ని ట్యాబ్లెట్ తీసుకుంటున్నామని వాళ్ళంతా చేయాల్సింది ఉంటే ఆ చైతన్యాన్ని నుంచి పుట్టుకొచ్చిన అద్భుతమైన అరికలు 3 రోజులు మానసిక రోగాలకి అతి అద్భుతమైన ఆహారం అరికలు. 3 రోజులు అరికలు, ఒకరోజు సామెలు, ఒకరోజు మూదులు, ఒకరోజు అండుకొరలు, ఒకరోజు కూరలు. కషాయాలు పసుపు కషాయం, మారేడు ఆకు కషాయం, సాదా పాకు కషాయం మనిషికి సాంత్వనిస్తాయి. దానికి తోడు సన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటారు, దాన్ని 4 ఉల్లిపాయలు దంచి 200 ml నీళ్ళల్లో కొద్దిగా 2-3 నిమిషాలు మరిగించి వడపోసుకొని ఆ నీళ్లను వేడి వేడిగా ఉదయం పడిగడుపున తాకండి. చిన్నపిల్లలకు వారానికి ఒకసారి ఈ మాట చేస్తే వాళ్ళ బుద్ధి సూక్ష్మగ్రాహులు అవుతారు. అరికెలు తింటే మీ పిల్లలు సూక్ష్మగ్రాహులు అవుతారు. పసుపు, సేంద్రియ పసుపు కషాయం అతి భయంకరమైన నరాల రోగాలని, మానసిక రోగాల్ని, నిద్ర లేమిని దూరం చేస్తాయి. అర్థమవుతుందని చెప్పేది. సో ఇలాంటి విషయాలు చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ మిమ్మల్ని డాక్టర్లు భయపెట్టించేశారు. దీనికి ఇంకా పరిష్కారం లేదు, ఈ ట్యాబ్లెట్ మీరు లైఫ్ లాంగ్ తీసుకోవాలి అని. ఏ రోగం వచ్చినా లైఫ్ లాంగ్ తీసుకోవాలి, ఇదే మన కర్మ. ఈ కర్మ నుంచి బయటపడాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కషాయాలు, ఆ కషాయ సమయంలో 10-15 నిమిషాలు ధ్యానించాలి. ఇలాంటి భయంకరమైన మానసిక రోగాల నుంచి చాలామంది బయటపడ్డారు, 100,000 మంది బయటపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాను కదా, వెర్రి, వెర్రిని కూడా కరిగించే అద్భుతమైన పదార్థం వెర్రి నువ్వులు. ఇలాగా అన్ని విషయాల్ని పోగు చేసిన చిన్న ప్యాకెట్ పుస్తకం కూడా తయారు చేశారు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు సంపూర్ణ ఆరోగ్యం పుస్తకంలో ఉంది, శ్రీధాన్య పుస్తకంలో ఉంది. హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్లో బ్లాక్లు ఉన్నాయి, ఎలా కరిగించుకోవటం చాలా సింపుల్. దోసకాయ 1 వారం, సొరకాయ 1 వారం, బూడిద గుమ్మడికాయ 1 వారం జ్యూస్ చేసుకొని పొద్దున పడిగడుపున తాగాలి. దాని తర్వాత తిప్పతీగ కషాయం, సర్పగంధి కషాయం, ఇంకా లేకపోతే గరిక కషాయం వారం వారం మార్చి మార్చి తాగాలి. అరికలు, సామెలు 2-2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి 7 రోజులు ఆవర్తనంలో తిని. సో సొరకాయ, దోసకాయ, బూడిద గుమ్మడికాయ జ్యూస్లు, తిప్పతీగ, సర్పగంధి, రావి ఆకు, గరిక ఆకు కషాయాలు, అరికలు, సామెలు 3 ఆహారం 3 నెలల్లో మీ బీపీ మాయం, హార్ట్ పరాకులు మాయం. సో దేవుడు మనకు ఈ అద్భుతమైన ఆరోగ్య సిరిధాన్యాన్ని ప్రసాదించాడు. అంటే సిరిధాన్యాలు తింటే ఇన్ఫెక్ట్ దీని తృణధాన్యాలు, చిరుధాన్యాలు, కిరుధాన్యాలు అని ఉండి నాకు కోపం వచ్చేసి ఇవి అద్భుతంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి, ఆరోగ్యమే అన్ని భాగ్యాల కంటే మహాభాగ్యం, అంత అద్భుతమైన సిరిని ప్రసాదిస్తున్నాయని దీనికి 5 ధాన్యాలకు సిరిధాన్యాలు అని పేరు పెట్టాలి 15 సంవత్సరాలకు. సో రాగుల మాట ఏమిటి, జొన్నల మాట ఏమిటి, సజ్జల మాట ఏమిటి, మన దేశంలో ఇంకా ఈ ధాన్యాలు తింటున్నారు, ఇవన్నీ మాయమైపోయాయి ఎందుకు? ఎందుకంటే రాగులు, జొన్నలు, సజ్జలు దాని మీద కవచం ఆవృతమై ఉండదు,
అవి పెంచింది పెంచినట్టే పిండి చేసుకొని ముద్ద చేసుకొని నూక చేసుకొని అలాగే అలాగే తినొచ్చు అనమాట. ఆ ఇబ్బంది ఉంది కాబట్టే ఈ ధాన్యాలు మాయమైపోయాయి. ఆ ఇబ్బంది లేదు కాబట్టే రాగులు జొన్నలు సజ్జలు ఇంకా మిగిలి ఉన్నాయి మన దేశం. అర్థమవుతుందా? అంతేకాకుండా ఈ ధాన్యాలు తటస్థ ధాన్యాలు అని పెట్టాము. ఎందుకంటే రాగులు తింటే మీ డయాబెటీస్ వాక్క, రాగులు సజ్జలు జొన్నలు తింటూ ఉంటే నీ బీపీ బాగా కాదు, నీ క్యాన్సర్ బాగా కాదు. కానీ మీరు ఏమి తినట్లేదు, పుట్టినప్పటి నుంచి రాగులు జొన్నలు సజ్జలే తింటూ ఉంటే రోగాలు రావు. అంటే రోగాలు వచ్చిన తర్వాత ఈ ధాన్యాలు మిమ్మల్ని బాగు చేయలేదు. అంటే ఇవి ముందుకు లేదు వెనక్కు లేదు. దట్స్ వై ఇట్స్ న్యూట్రల్, న్యూట్రల్ గ్రెయిన్స్ అంట. ఎందుకు ఇందులో ధాన్యంలో పీచు పదార్థం 1.2 నుంచి 3.6 మాత్రమే ఉన్నాయి ఈ ఐదు ధాన్యాలు. ఈ ఐదు ధాన్యాలు 8 నుంచి 12.5% ఉన్నాయి. అది తేడా. అదే బియ్యంలో గోధుమల్లో ఆల్మోస్ట్ నీళ్ళు పీల్చుకోవాలి, అందుకే అన్నీ రోగాలు. కానీ వరి బియ్యం తినేవాళ్ళని వరి బియ్యం తినద్దు అని చెప్తే చాలా కోపం వస్తుంది.